Telugu Desam Party, Janasena Party, Puttu. Chandrababu Naidu Garini arrest chesina modati varamlone mulakatlo Chandrababu Naidu Garini kalavalani aanadu Pavan Kalyan Garu koraru. Pavan Kalyan Garu, Balababu Garu, nenu kalisi mana nayakudu Chandrababu Naidu Garini kalustam jarigindi. Correct ga 5 nimshallo prajala gurinchi manam poradali. ప్రజలకి అండగా ఉండాలి, కలిసి పోరాడదామని ఈ ఇద్దరు నాయకులు నిర్ణయం తీసుకుని అక్కడ పొత్తు కూడా ప్రకటిస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్యన విభేదాలు సృష్టించడానికి వైకాపా నాయకులు ఈ 5 రూపాయలు పేటీఎం బ్యాచ్ ఉంటుందే వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇక్కడున్న కార్యకర్తలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ అప్రమత్తంగా ఉండనని నేను కోరుతున్నా. ఇప్పటికీ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం, ఎల్లుండి మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్లో ఉమ్మడి కార్యాచరణ కూడా ప్రకటిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నా. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోరాడుతుంది. రైతుల్ని వేధిస్తున్న వైకాపా ప్రభుత్వం వ్యతిరేకంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోరాడతారు. జగన్ బాబు గారు మాకు పదే పదే చెప్పారు, వ్యక్తిగతంగా వెళ్ళద్దు, రాజకీయంగా పోరాడదాం. ఆయన ఇచ్చిన నినాదంతోనే ఈరోజు మేము సమన్వయం పాటిస్తున్నామని వైకాపా నాయకులకి కార్యకర్తలకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. కృష్ణా జలాల్లో వాటాలు మనం కోల్పోయాం, వర్షాలు లేక పంటలు ఈరోజు మొత్తం వెండిపోతున్నాయి, ప్రాజెక్టులన్నీ ఖాళీ అయిపోయినాయి. పంటల్ని కాపాడాల్సిన సైకో జగన్ ఏకంగా ప్రజల్లోకి వెళ్లకుండా మన కార్యకర్తల పైన మన నాయకుల పైన ఇప్పటికీ అనేక దాడులు చేస్తున్నారు. ఇసుక మొత్తం ఒక తమ్ముడికి అప్పగించేశారు, ఇప్పుడు ఏకంగా మద్యం కూడా ఇంకొక తమ్ముడికి అప్పగిస్తున్నాడు. ల్యాండ్ మైన్ ఈ మాఫియాలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాడు. విద్యుత్ ఛార్జీలు కూడా పెద్ద ఎత్తున పెంచి బాధుడే బాధుడు. భారతదేశ చరిత్రలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. దాదాపు 11,000 కోట్లు ప్రతి సంవత్సరం భారం మోపాడు పేద ప్రజలపైన ఈ సైకో జగన్. పేదల దగ్గర నుంచి ఇంత పెద్ద ఎత్తున దోచుకుని పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటాడు ఈ సైకో జగన్. దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అక్కడ సాయంత్రం అవుతే ఈయన టబ్బులో కూర్చునే దానికి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టబ్బు కొంటాడు. ఒక టాయిలెట్ కట్టేదానికి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతాడు. ఈయన పేదవాడంట, సొంత పేపర్, సొంత ఛానల్, సొంత సిమెంట్ ఫ్యాక్టరీ, సొంత పవర్ ప్లాంట్లు ఉన్నాయి. 100,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకునేవాడు పేదవాడంట. 2024లో జరగబోయే ఎన్నికలు పేదలకి దోపిడదారుల మధ్యన జరగబోయే ఎన్నికలని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. మనందరం ప్రతి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సైకో జగన్ చేస్తున్న దోపిడీ ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలపైన పోరాడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. అందుకే వచ్చే వారం నుంచి మన బోనమ్మ నిజం గెలవాలి అని ఒక కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఈ కార్యక్రమం వివరాలన్నీ అనురాధ గారు